నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీ మాత్రే శ్రీమాత వరలక్ష్మి వ్రత విధానంలో మొట్టమొదట దాన్ని ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షతలు అలాగే పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి తోరం తయారు చేసుకోవడం ఎలా అంటే తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి మూడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పూగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది మూడులతో ఈ తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలని పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకి సిద్ధం కావాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం